మాజీ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్ నిర్వాకం బయటపడింది ఏకే ఖాన్ అతడి కుమారుడు మోసిన్ ఖాన్ పై పంజాగుట్లో కేసు నమోదైంది వారితో పాటు మాజీ మంత్రి షబీర్ అలీ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు భారీ లాభాలు ఆశ చూపించింది తమ దగ్గర నుంచి తొంభై లక్షలు తీసుకుని మోసం చేశారు అంటూ మహ్మద్ అబ్దుల్ వహాబ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు కోర్టు ఆదేశాలతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఖమ్మం జిల్లా రామానుజవరం గ్రామంలో నలభై ఆరు ఎకరాల రీచ్కు అనుమతి లభించిందని మోహిన్ ఖాన్ బాధితుడితో చెప్పాడు ఆ కంపెనీలో తనకు ఇరవై ఐదు శాతం వాటా ఉందంటూ ఫేక్ డాక్యుమెంట్లతో బాధితుడిని ఏకే ఖాన్ కుమారుడు నమ్మించాడు అయితే పెట్టుబడి పెట్టడానికి అబ్దుల్ వహాబ్ నిరాకరించాడు దీంతో మాజీ మంత్రి షబీర్ అలీతో మోసిన్ ఖాన్ సిఫార్సు చేయించాడు షబీర్ అలీ మాటతో రెండు వేల పదహారులో బాధితుడు తొంభై లక్షలు పెట్టుబడి పెట్టాడు కొంత డబ్బును మోసిన్ ఖాన్కు చెందిన కంపెనీ ఖాతాలోకి బాధితుడు ట్రాన్స్ఫర్ చేశాడు మిగతాది నగదు రూపించి మోసిన్ ఖాన్ చేతిలో పెట్టేశాడు ఆ తర్వాత మూడేళ్ళ పాటు ఎలాంటి లాభాలు ఇవ్వకుండా ఏకే ఖాన్ కుమారుడు బాధితుణ్ణి తిప్పించుకున్నాడు డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు తన డబ్బులను తనకు లెక్కకట్టు ఇవ్వాలని బాధితుడు కోరగా మోసన్ ఖాన్ అందుకు నిరాకరించాడు దీంతో అతడితో విసుగుపోయిన బాధితుడు వహాబ్ కోర్టును ఆశ్రయించాడు మోసిన్ ఖాన్తో పాటు అతని తండ్రి ఏకే ఖాన్ షబ్బీర్ అలీపై చర్యలు తీసుకోవాలని కోరాడు దీనిపై స్పందించిన కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని పంజగుట్ట పోలీసులను ఆదేశించింది